సార్ మిస్ వైజాగ్ నక్షత్ర నేను చూసాము, ఇష్యూ కాస్త వైరల్ అవుతుంది సార్, తన భర్తను రెడ్ హ్యాండెడ్ గా వేరే అమ్మాయిలతో ఉన్నప్పుడు పట్టుకోవడం చూసాం. అసలు ఏం జరిగింది సార్ ఇష్యూలో, మరి ఏం జరిగే అవకాశం ఉందంటారు సార్? యా, ఇది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. దీనికి కారణం ఏమంటే, నక్షత్ర అనే అమ్మాయి మిస్ వైజాగ్ గా సెలెక్ట్ అవడం గతంలో, అట్లాగే వాళ్ళ హస్బెండ్కి కూడా సినిమా రంగంలో ఆయన కూడా ఒక నటుడిగా ఉండడం, సో అందువల్ల ఇది కొద్దిగా బాగా వైరల్ అవుతుంది. రెండోది, వాళ్ళిద్దరి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం అన్న విజువల్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. దాంతో మాట్లాడారు. ఈ లోపల ఇంకొంతమంది వచ్చి ఉప్పల్ బాలు ఇలాంటి వాళ్ళు వచ్చి అతను మమ్మల్ని కూడా ట్రై చేశాడు, ఇట్లాగా వేరే యాంగిల్ కూడా దానికి జడ్జ్ చేశారు. సో ఏదేమైనా అసలు ఏం జరిగింది అనేది బేసిక్ థింగ్స్ మనం మాట్లాడుకుంటే, ఈ అమ్మాయి పేరు పట్నాల నాగసాయి అసలు పేరు. ఈ అమ్మాయి నక్షత్ర అనేది ఈ అమ్మాయి పెట్టుకున్న పేరు. మామూలుగా అయితే పట్నాల నాగసాయి ఈ అమ్మాయి. ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ చదివేటప్పుడే 2012లో అమ్మాయి మిస్ ఇండియాగా, సారీ మిస్ వైజాగ్గా సెలెక్ట్ అయింది. అమ్మాయికి ఇప్పుడు 22 ఏళ్ళు, ఈ అబ్బాయికి 30 ఏళ్ళు, 27 30. సో ఆ అమ్మాయి ఫస్ట్, ఆ అమ్మాయి వెర్షన్ మనం విందాం. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, మొన్న ఇతను దస్పల్లా హిల్స్ అంటారు ఆ ఏరియాలో ఇతను ఆఫీస్ ఉంది, పర్సనల్ ఆఫీసు. ఆ ఆఫీసులో ఒక అమ్మాయితో ఉంటున్నాడని ఈ నక్షత్రకి డౌట్ వచ్చింది. ఈ అబ్బాయి పేరేమో వెంకట సాయి తేజ. సో ఈ తేజ అనుకుందాం, తేజ నక్షత్ర అంటే మనకు సింపుల్గా ఉంటుంది. సో తేజ ఎవరితోనో అమ్మాయితో ఉన్నాడని ఈమెకి నక్షత్రకి ఇన్ఫర్మేషన్ వస్తే, ఈమె మీడియా వాళ్ళందరినీ తీసుకెళ్ళి మీడియా సమక్షంలో తలుపులు ఓపెన్ చేసి చూస్తే లోపల ఒక అమ్మాయి ప్లస్ తేజ బెడ్ మీద ఉన్న విజువల్స్ వచ్చాయి. వాళ్ళిద్దరూ నాకెడ్గానో బట్టలు లేకుండా అశ్లీలంగా కూడా ఏమి లేరు, మామూలుగా కూర్చొని ఉన్నారు. వీళ్ళు వెళ్ళి ఇంకా హడావిడి చేశారు. ఆ అమ్మాయిని బూతులు తిట్టడం, ఈ అమ్మాయి ఇసిరేయడం, ఈ అమ్మాయి పెద్ద గోల్ చేయడం, అతన్ని చెంపదెప్పు కొట్టడం, అతను ఆపడం, ఈ హడావిడి అంతా డ్రామా అంతా నడిచింది. సో ఈ కాంటెక్స్ట్లో ఆ అమ్మాయి చెప్పింది ఏమేమి చెప్పిందంటే, ముందు ఆ అమ్మాయి వెర్షన్ ఏంటంటే మనం నక్షత్ర వెర్షన్. సో 2012లో నాకు ఇదైంది, మిస్ వైజాగ్గా వచ్చింది. తర్వాత 2013లో ఇతను నాకు పరిచయం అయ్యాడు, ఒక ఆడిషన్ అప్పుడు ఇతను పరిచయం అయ్యాడు. సో మేము ఇద్దరం కొద్ది రోజులు లవ్ చేసుకున్నాం. లవ్ చేసుకున్నాక 2015లో మేము పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాం. 2016లో మాకిద్దరికి ఒక పాప పుట్టింది. ఆ తర్వాత 20 వరకు కూడా బాగానే ఉన్నాము. అతను మధ్యలో నేవీ డాక్ యార్డ్లో ఛార్జ్మెన్గా జాబ్ వచ్చింది, అది గవర్నమెంట్ జాబు. సో అలాగే మా ఇద్దరం బాగానే ఉన్నాం 20 వరకు. 20లో కరోనా టైంలో మా ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి. ఇతనికి అమ్మాయిలు పిచ్చి మొదలైంది, అంతకుముందు ఉందేమో నాకు తెలియదు. అప్పుడు పబ్జి గేమ్ ఆడడము, పబ్జి గేమ్లో అమ్మాయిల్ని ట్రాప్ చేయడము, తర్వాత క్లబ్ హౌస్ అనే ఒక డేటింగ్ యాప్లో అమ్మాయిల్ని హిట్ చేయడం ఇలా మొదలుపెట్టాడు. దాని తర్వాత రాత్రంతా పబ్జి గేమ్లు ఆడడం, జాబుకు పోకపోవడం, ఇలాగ అతను జాబ్ కూడా సస్పెండ్ అయ్యాడు. సో ఇంట్లోనే ఉండిపోవడం, తర్వాత సినిమా పిచ్చి పట్టింది అతనికి. నేను సినిమాలు తీస్తానని నా నగలు, నా దగ్గర ఉన్న డబ్బులు అంతా కూడా కాజేసేసాడు, అమ్మేశాడు. ఇది నేను గొడవ అయితే ఒకసారి నన్ను పైనుంచి కిందకి దోసేసాడు, నా కాళ్ళు కూడా ఇరిగాయి. ఆ తర్వాత ఒకసారి చేయి కాల్చాడు నన్ను. ఆ తర్వాత నేను 2021లో దిశ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టాను. సో ఆ తర్వాత నుంచి, అంటే 2021లో కేసు అయినప్పటి నుంచి మేము ఇద్దరం దూరంగా ఉంటున్నాం, అంటే దాదాపు 3-4 ఏళ్ళుగా మేము దూరంగా ఉంటున్నాం. సో అయితే ఇతను రకరకాల అమ్మాయిలతో తిరుగుతున్నాడని, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని నాకు వార్తలు వచ్చాయి. దాంతో నేను ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం అనేది వచ్చాను. నాకు అతనితో కలిసి ఉండాలనే డిమాండ్ ఏం లేదు. అతను నన్ను మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయిదేమో రాజమండ్రి అంట, వాళ్ళ నాన్న పొలిటీషియన్ అంట. అమ్మాయి కూడా కేర్లెస్గా మాట్లాడుతుంది, వాళ్ళ ఏం చేసుకొని మాట్లాడుతుంది. సో నాకు నా డిమాండ్ ఏంటంటే, అతనికి నన్ను చీట్ చేశాడు, నా నగలు అవన్నీ అమ్మేశాడు, కాబట్టి అతనికి పనిష్మెంట్ పడాలి, అతనికి శిక్ష పడాలి అనేది నా డిమాండ్ అనేది ఈమె చెప్తుంది. సో అతను కూడా మీడియాతో మాట్లాడాడు. అతనుని కూడా మీడియా వాళ్ళు రకరకాలుగా క్రాస్ ఎగ్జామిన్ చేశారు. అతను వెర్షన్ ఏంటంటే, మాకు అమ్మాయి చెప్పిన వాటిలో పెళ్ళి అయింది, మాకు బిడ్డ పుట్టింది అనే తప్ప మిగతా అంతా కూడా అబద్ధాలు చెప్తుంది. యాక్చువల్గా అమ్మాయి డబ్బులు డిమాండ్ చేస్తుంది, నేను నీకు విడాకులు ఇవ్వాలంటే నాకు 3 కోట్లు ఇవ్వు
అని ఆ అమ్మాయి ఓపెన్గా దిశ పోలీస్ స్టేషన్లో వాళ్ళ ముందే మాట్లాడింది. అమ్మాయి నాకు నువ్వు విడాకులు ఇవ్వాలంటే 3 కోట్లు ఇస్తే నేను విడాకులు ఇస్తాను, లేకపోతే నీకు విడాకులు ఇవ్వను అనేది మాట్లాడుతాం. అంటే ఆ అమ్మాయి ఉద్దేశం ఏమంటే విడాకులు ఇవ్వకపోతే నేను ఇంక వెళ్ళే వేరే పెళ్లి చేసుకోను. సో అందుకని మాది విడాకుల కేసు కోర్టులో ఉంది, అమ్మాయి ఇవ్వనంటుంది. సో నేను డబ్బులు ఇస్తేనే ఇస్తానంటుంది, నేను అంత డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు అనేది ఇతను చెప్తున్నాడు. రెండోది ఏంటంటే నేను ఆ అమ్మాయి నాకు ఆడిషన్లో పరిచయం అవ్వలేదు, నేను నాకు అప్పటికి సినిమా అంటే కూడా ఏమీ తెలియదు నాకు. ఈ అమ్మాయి పరిచయం అయినాటికి ఈ అమ్మాయి నాకంటే ముందే సినిమాల్లో యాక్ట్ చేసింది, ఆ విషయాలను దాచిపెట్టింది, చెప్పట్లేదు మీకు. సో రామానాయుడు ప్రొడక్షన్లో కూడా ఈ అమ్మాయి చేసింది, ఈ అమ్మాయి వల్లనే ఈ అమ్మాయికి పిచ్చుంది సినిమాలు ఈ రీల్స్ చేయడం ఇవన్నీ, దాంతో నన్ను కూడా దింపింది, నేను కూడా ఆ రంగంలోకి వెళ్ళాల్సి వచ్చింది. ఇలాగా నేను వెళ్ళాను. దాని తర్వాత మా ఇద్దరి మధ్య మామూలు భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలే వచ్చాయి. ఆ గొడవలో నుంచి మేము దూరంగా ఉంటున్నాము. నా మీద కేసు పెట్టింది, కేసు వాళ్ళు కూడా పిలిచి మామూలుగా మీరు కలిసి ఉండి అది ఇది అడిగితే ఈ అమ్మాయి నేను కలిసి ఉండను అనేది చెప్పింది అప్పుడు వాళ్ళిద్దరుగా కూడా. అందుకని నేను బయట వచ్చేసాను. బయట వచ్చి ఫ్రెండ్స్ సహకారంతో నేను ఒక ఆఫీస్ తీసుకున్నాను పర్సనల్గా, నేను సినిమాలు తీస్తున్నాను, యాక్ట్ చేస్తున్నాను. సో అందువల్ల ఇది నా పర్సనల్ సినిమా ఆఫీస్. ఇది ఆఫీస్ మీరు పోయి చూడండి, ఆఫీస్ సెటప్ అంతా ఉంటుంది. ఇక్కడేమీ నా ఇల్లు ఏం కాదు. అది ఆఫీస్ సెటప్కి అనేక మంది ఆడిషన్స్కి వస్తుంటారు, స్క్రిప్ట్ డిస్కషన్ జరుగుతుంటాయి, రకరకాలుగా వస్తుంటారు. అంతే తప్ప వాళ్ళతో అఫేర్ లేదు. ఇవన్నీ నా ఆఫీస్లో కూడా మొత్తం సీసీటీవీ కెమెరాలు ఉంది, సీసీటీవీ కూడా ఆన్లో ఉన్నాయి, ఫుటేజ్ ఉంది, మీరు చూసుకోండి ఏ టైంకి అమ్మాయి ఎంటర్ అయింది, నేను ఏ టైంకి ఎంటర్ అయినా అవన్నీ కూడా ఉన్నాయి, మీరు చూసుకోండి. పోలీస్ కేసు పెట్టమనండి, నేను పోలీసులతో కూడా మాట్లాడతాను, వాళ్ళని కూడా చెక్ చేసుకోమనండి అని అతను వెర్షన్ అతను చెప్తున్నాడు. ఇది బేసిక్గా మనకి జిస్ట్ వీళ్ళిద్దరి మధ్య. ఇంకా లోతుకి వెళ్తే ఇంకా న్యూయాన్సెస్ ఉంటాయి, బట్ ఓవరాల్గా ఇద్దరి వెర్షన్లు అయితే ఇది. సో దీంట్లో నుంచి ఏం అర్థం చేసుకోవాలి, మీడియా రోల్ ఏంటి? మామూలుగా మీడియా రోల్ ఏంటంటే ఏదన్నా హైప్ వస్తే దాన్ని ఇంకొంత మసాలా వేసి సెన్సేషనలైజ్ చేస్తే వ్యూస్ వస్తాయి అనేది మీడియా రోలు. అందుకని ఇంకెవరెవరో వచ్చి ఆ టైంలో ఆ ఉప్పల బాలు ఇంకోటి వచ్చి నన్ను కూడా ఇతను ఇది చేశాడు ఇది చేయడం అలాంటివి ఉన్నాయి. అది నిజానికి ఏం మెటీరియల్, నిజానికి ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య గొడవలు అయితే వచ్చాయి. ఆ గొడవల కారణం ఆ అమ్మాయి ఒక్కటి చెప్తుంది, ఇతను ఒకటి చెప్తాడు. సో ఏదేమైనా గొడవలు అయితే వచ్చాయి, గొడవలు వచ్చినాయి, ఇంకా కలిసి ఉండలేమనే సిచ్యువేషన్ వచ్చింది. వచ్చినప్పుడు ఆ అమ్మాయికి పాప ఉంది కాబట్టి ఆ పాప కూడా ఇతను కూడా చూసుకునే బాధ్యత ఉంది కాబట్టి ఇది లీగల్గా కోర్టులో పరిష్కారం అయితే ఇబ్బంది ఉండదు. ఎందుకంటే కోర్టు కూడా లీగల్గా ఆ అమ్మాయి భరణానికి కూడా వేయించు కేసు. సో లీగల్గా ఉన్నప్పుడు కోర్టు కూడా ఇతను ఈమెకు పాప ఉంది కాబట్టి నువ్వు భరణం పే చేయని కోర్టు అడగచ్చు, విడాకులు ఇచ్చేయచ్చు. మనకి ఆ సిచ్యువేషన్ ఏంటంటే ఇతను ఏం చెప్తున్నాడంటే మొన్న కూడా దుబాయ్ తీసుకెళ్ళింది నా పాపని, నా పాపనలా ఆమె పాపను అన్నాడు. అప్పుడు నీ పాప కాదని కూడా విలేకరి మహిళా విలేకరి అడిగితే నా పర్మిషన్ కూడా తీసుకోవట్లేదు, నాకు చెప్పకుండానే తీసుకెళ్తోంది పాపని, ఫోన్ కూడా బర్త్డేకి కూడా విషెస్ చెప్పనీదు, ఫోన్ తీయదు, ఇంకా నేను నా పాపని ఎలా క్లెయిమ్ చేసుకోమంటారు అనేది అతను అడుగుతున్నాడు. ఏదేమైనా వీళ్ళ మధ్య అయితే ఇంకా కలవలేని పరిస్థితి ఉంది. దాదాపు 3 ఏళ్ళు బయట ఉన్నారంటే విడిగా ఉన్నారంటే ఇంకా కలుస్తారని నమ్మకం లేదు. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి డబ్బులు ఏమన్నా డిమాండ్ చేస్తుందా ఇతన్ని, ఎందుకు ఇవ్వట్లేదు అమ్మాయి విడాకులు అనే దగ్గర అమ్మాయి ప్రశ్న ఆన్సర్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి కుదరదని తెలిసిపోయింది కదా, విడాకులు ఇచ్చేస్తే ఇతను ఇతని మీద కేసులేవో పెట్టింది, నీ మీద టార్చరు ఇది దాని ఏమంటారు డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఉంది. ఆ కేసు ఉన్నప్పుడు కేసు అతను కూడా ఫేస్ చేయాలి. డొమెస్టిక్ ఖచ్చితంగా కొట్టడం కానీ అమ్మాయిని తోసేయడం కానీ ఖచ్చితంగా అతను చేసిన నేరాలు అవుతాయి, నో డౌట్ అది. ఎందుకంటే ఫిజికల్ వైలెన్సు నీకు ఇష్టం లేకపోతే అమ్మాయితో దూరంగా ఉండు, విడాకులకు ట్రై చేయగాని ఫిజికల్ వైలెన్స్కి వెళ్ళడం అనేది ఘోరమైన విషయం. సో దానికి అమ్మాయి ఎంత ప్రొవోక్ చేసినా కూడా మనం ఫిజికల్ వైలెన్స్కి వెళ్ళకూడదు. సో వెళ్ళినప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ కింద ఇతను కేసు ఎదుర్కొంటాడు, అంతవరకు ఓకే. సో తర్వాత అమ్మాయి విడాకులు ఇవ్వనని ఎందుకు అంటున్నానే దానికి ఏం లేదు. అంటే చాలా కేసులు నేను చూస్తున్నాను ఈ మధ్య, నువ్వు నన్ను వదిలేసి వేరే వాళ్ళతో ఆనందంగా ఉంటే నేను ఒప్పుకోను అన్న నేచరు చాలామంది అమ్మాయిల్లో కూడా ఉంటుంది.
అందుకని నేడిపిస్తాను నేను, విడాకు లేను అనేది ఉంటుంది. అట్లాగే డబ్బులు కూడా డిమాండ్ చేయడం కూడా ఈ మధ్య అమ్మాయిల్లో కూడా బాగా పెరిగింది. వాడి దగ్గర బాగా డబ్బులు డిమాండ్ చేసి లాగేసుకోవడం అనేది కూడా బాగా కల్చర్ పెరిగింది. ఇది వరల్డ్ వైడ్ ఉన్న కల్చరే. అందుకని కూడా ఈ మధ్య పెళ్ళిళ్ళు చేసుకోవడానికి మగవాళ్ళు కూడా జంకుతున్నారు. ఎందుకంటే పెళ్లి చేసుకోవడం, 4 రోజుల తర్వాత అమ్మాయి నాకు అఫేర్లు ఉన్నాయి నా ఇష్టం అని చెప్పడం, అప్పుడు మనకి ఆప్షన్ లేకుండా విడాకులు అడుగుతాం, విడాకులు అడిగితే డబ్బులు అడుగుతాం, డబ్బులు లేకపోతే కోర్టులకు వెళ్ళి వేధించడం, ఈ ఇది కనిపిస్తుంది. నేను చాలామంది విడాకు లాయర్లు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా చాలా ఇండిపెండెంట్ కేసులు చాలా చెప్పారు. అంటే ఈ రెండు వైపులా ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనకు కనబడుతుంది. ఈ అమ్మాయి ఏదో విక్టిమ్, అతను పెర్పెట్రేటర్ అని మనం తేల్చలేం. రెండు వైపులా ప్రాబ్లం ఉంది. దీన్ని సాల్వ్ చేయాల్సిందంటే మీడియాను ఇంకొకరు సాల్వ్ చేయలేరు. లీగల్గా వెళ్ళి వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి. నిజానికి లీగల్గా సాల్వ్ కూడా కావట్లేదు, ఎందుకంటే అక్కడ కూడా కోర్టుల్లో ఏండ్ల తరబడి ఉంటున్నాయి. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు, పెళ్లి చేసుకోలేరు కాబట్టి పర్సనల్ అఫేర్ పెట్టుకోవడం ఇంకోటి చేస్తున్నాం. ఇప్పుడు పవిత్ర నరేష్ సిచ్యువేషన్ ఏంటి, ఆమె కూడా విడాకులు ఇవ్వనుంటుంది కదా. ఇతను కూడా ఏం చెప్తున్నాడు, నరేష్ 10 కోట్లు అడుగుతుంది, 10 కోట్లు ఇవ్వకపోతే నేను విడాకులు ఇవ్వను అంటుంది అనేది ఇతను చెప్తున్నాడు. ఆమె ఎందుకు విడాకులు ఇవ్వను అంటుందో ఆమె చెప్పదు. నీకు ఇప్పుడు ఇష్టం లేదు అతనితో, అతనితో విడాకులు ఇచ్చి నువ్వు ప్రశాంతంగా ఉండు, అతను ప్రశాంతంగా ఉండేవు అంటే అది కుదరదు. అంటే ఒక కక్ష ధోరణి అమ్మాయిలో కూడా కనిపిస్తుంది. రెండవది డబ్బులు కూడా. సో వాళ్ళు ఇవ్వలేనంత డబ్బులు అడగడం వల్ల వాళ్ళు ఇవ్వలేరు రాఘు. ఇప్పుడు ఇతనికి ఉద్యోగం లేదు, ఇతను 3 కోట్లు ఎక్కడి నుంచి ఇస్తాడు కాబట్టి ఇతను ఇవ్వలేడు కాబట్టి అమ్మాయి ఆ డిమాండ్ చేస్తుంది. సో నేను సుఖంగా ఉండు, నువ్వు సుఖంగా ఉండడానికి వదలను అన్న నేచర్ వల్ల ఈ ఈగో ప్రాబ్లమ్స్ వల్ల ఇవి జరుగుతున్నాయి. అంతకంటే ఏం